ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి సోమవారం వరకే ప్రచారం గడువు ఉండటంతో డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం అమెరికా అధ్యక్ష పోటీలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ బరిలో ఉన్నారు రిపబ్లికన్ అభ్యర్థి నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ పడుతున్నారు ఇద్దరి మధ్య పోటీ ఉత్కంఠం రేకెత్తిస్తోంది గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు ముగింపు దశకు చేరుకుని రేపు పోలింగ్కు సిద్ధమైంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రతి దశలోనూ ఇద్దరు నేతలు హోరాహోరీగా నడిచింది అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తొలిసారి ముఖాముఖిగా తలపెట్టిన ట్రంప్ హ్యారిస్ చర్చను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది గతంలో బైడెన్ ట్రంప్ల మధ్య జరిగిన సంవాదంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ వైపు అమెరికా మొగ్గు చూపుతున్నట్లు అమెరికా మీడియా వివరించింది తాజా డిబేట్లో మాత్రం కమలా హారిస్ పైచై సాధించినట్లు పేర్కొంది ఇక ఆ తర్వాత పూర్తిగా వైఫల్యం చెందారని ట్రంప్ విమర్శించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తానని చెప్పారు ట్రంప్ తాను గెలిచి వైట్ హౌస్లో అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని ఇజ్రాయెల్తో తో చెప్పారు డొనాల్డ్ ట్రంప్నుకు ఏమాత్రం వెనక్కి తగ్గలేదన్నట్లుగా కమలా హారీస్ ప్రచారంలో హామీలు ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించారు ట్రంప్ గెలిస్తే ప్రత్యర్థులపై పగ ప్రతీకారం తీర్చుకునేందుకు పూర్తికాలం పనిచేస్తారని ఆరోపించారు స్వేచ్ఛ కావాలా గందరగోళంతో పాలించడం కావాలా నిర్ణయం ఓటర్ల చేతిలోనే ఉందన్నారు అంతేకాదు గాజా యుద్ధాన్ని ముగించేలా చూస్తానని హామీ ఇచ్చారు అక్కడ చిక్కున్న బందీలను విడిపిస్తామని కమలా హారీస్ హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై రెండులోనే మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని అప్పుడే ప్రకటించారు అయితే డెమోక్రాటిక్ పార్టీ నుంచి బైడెన్ మరోసారి పోటీకి దిగ్గా ప్రచారంలో జరిగిన సంఘటనలు అనూహ్య నిర్ణయాలకు కారణమయ్యాయి పెన్సిల్వేనియాలో జూలై పదమూడున ట్రంప్పై ఓ యువకుడు కాల్పులు జరిపాడు ఈ ఘటన తర్వాత ఉలిక్కిపడ్డ డెమోక్రట్లు తమ విజయావకాశాలు సన్నగిల్లాయని గ్రహించారు ఈ నేపథ్యంలో నాన్సీ పేలస్ వంటి నేతలు అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి బైడెన్ వైదొలగాలని బలంగా డిమాండ్ చేశారు స్వపక్షంలోనే వ్యతిరేకత తట్టుకోలేక బైడెన్ జూలై ఇరవై ఒకటిన రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి కమలా హారీస్ పేరును నామినేట్ చేశారు హ్యారిస్ రాక్తో ట్రంప్కు మళ్లీ బలమైన పోటీ మొదలైంది ఇలా ఇద్దరి మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ నడుస్తోంది మరి ఈసారి అమెరికన్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి